హాయ్ వ్యూవర్స్, నైన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 10 కంటెస్టెంట్స్ నుంచి లీస్ట్ ఓటింగ్ తో గీతూ రాయల్ ఎలిమినేట్ అవడం జరిగింది. సో గీతూ రాయల్ ఎలిమినేషన్ వెనుక కారణం ఏంటి, తనకి నిజంగానే లీస్ట్ ఓటింగ్ వచ్చిందా, ఇది ఫెయిర్ ఎలిమినేషనా లేక అన్ఫెయిర్ ఎలిమినేషనా, ఇక సీక్రెట్ రూమ్ ఉందా లేదా, ఉంటే ఎవరు సీక్రెట్ రూమ్ లో ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఎలిమినేషన్ జోన్ లో లాస్ట్ వరకు శ్రీ సత్య, గీతూ రాయల్ వీరిద్దరిని ఉంచారు. వీరిద్దరిలో లీస్ట్ ఓటింగ్ తో గీతూ ఎలిమినేట్ అయిపోయింది, శ్రీ సత్య సేవ్ అయిపోయింది. ఇక ఈ వీక్ గీతూ ఎలిమినేట్ అవడానికి మెయిన్ రీజన్ తన బిహేవియర్, తను తీసుకున్న నిర్ణయాలే తన ఎలిమినేషన్ కి కారణమయ్యాయి. లాస్ట్ వీక్ సంచాలక్ గా తను తీసుకున్న ఓన్ డెసిషన్ తో పాటు ఈ వీక్ టీమ్ లీడర్ గా తీసుకున్న డెసిషన్స్ కూడా తన ఎలిమినేషన్ కి మెయిన్ రీజన్ అయ్యాయి. తన బిహేవియర్ కూడా రూడ్ గా ఉండడం మెయిన్ రీజన్. ఇది ప్రేక్షకులు తీసుకోలేకపోయారు కాబట్టి తనకి ఈ వీక్ చాలా ఓటింగ్ తగ్గిపోయింది. అలాగే శ్రీహాన్, శ్రీ సత్య, ఫైమా ఈ ముగ్గురు బిహేవియర్ కూడా అలానే ఉండింది కాబట్టి శ్రీ సత్య, ఫైమాకి కూడా ఓటింగ్ చాలా తగ్గిపోయింది. ఈ వీక్ శ్రీహాన్ కానీ నామినేషన్ లో ఉంటే తప్పకుండా తనకి కూడా ఓటింగ్ తగ్గి ఉండేది. ఇక శ్రీ సత్య నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉండదు కాబట్టి తనైతే సేవ్ అవుతుంది. ఫైమా ఇదే విధంగా గానీ ఉంటే నెక్స్ట్ వీక్ తప్పకుండా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ వీక్ కి సీక్రెట్ రూమ్ అయితే లేదు, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్. గీతూ డైరెక్ట్ గా ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. గీతూ ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.